गाली वेलुतुरे वास्तंडी గరికపాటి గారు ఈ మాట చెప్పారు. అయితే నిజంగా గాలి వెలుతురే వాస్తు రైట్ అని ఒప్పుకుంటాను. అలాగని మీరు చెట్టు కింద పోయి ఉంటారా, ఎండలో ఉంటారా, ఒక గుడి చేసుకొని ఉంటారా, ఒక షెడ్ వేసుకొని ఉంటారా, ఒక ఇల్లు అయితే కట్టుకుంటాం కదా. ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటి అంటే 100% ఈ భూగోళానికి అంటే ఈ యొక్క 90 డిగ్రీస్ అలైన్మెంట్కి మీ ఇల్లు కట్టడం మొట్టమొదటిది. నెక్స్ట్ గాలి వెలుతురే వాస్తండి రైట్ నేను ఒప్పుకుంటాను, కానీ అదే గాలి ఎక్కడి నుండి ఇంట్లో ప్రవేశించాలి, ఎక్కడి నుండి ఎగ్జిట్ అవ్వాలి, ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి, బ్రహ్మసూత్రం ఏంటి, సోమసూత్రం ఏంటి, ఇవి ఇంటి లోపల పాటించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఈ వివరణ చెప్తున్నారంటే చాలామంది తెలిసి తెలియక చెప్పే ఎన్నో పాయింట్స్ వల్ల నష్టపరుస్తున్నారనేది వీళ్ళ భావన, కాబట్టి అలా చెప్తున్నారు.